నువ్వుల అప్పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు పావు కప్పు, పంచదార అర కప్పు, ఉప్మా రవ్వ ఒక కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా కృష్ణప్రియ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేస్తున్నారు? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఈ ఉప్మా రవ్వ ఉంది కదండి, ఫస్ట్ కొంచెం వేయించుకుందాము. అప్పుడు పెనంకి అంటకుండా డ్రైగా బాగుంటుంది. అసలు ఉప్మా చేసుకుంటున్నప్పుడు కూడా ఒకసారి ఉప్మా రవ్వ కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఉప్మా. అవునవును, ఇది యాక్చువల్లీ ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడతారంట, ఎక్కువ వరలక్ష్మీదేవి వ్రతానికి చేస్తూ ఉంటారు. ఓకే, సో మీ హాబీస్ లో ఇది కూడా ఒకటి అన్నమాట, కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ ట్రై చేస్తుంటానండి. యూట్యూబ్ చూసి ట్రై చేస్తాను, కానీ అలా చేయను, నాకు నచ్చినట్టే చేస్తాను. మళ్ళీ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, తీసి పక్కన పెట్టుకోవాలి, పక్కన పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు యూజువల్లీ ఉప్మా ఎలా చేస్తాము అలా చేసుకుందాము. పొట్ట ఉడకబెట్టుకుంటాం కదా, అంతే, అలానే చేయాలి ఇప్పుడు కూడా. ఓకే, ఆన్ చేసుకోవాలి స్టవ్. స్టవ్ ఆన్ చేసుకుందాం. అంటే మామూలుగా ఉప్మా చేసుకున్నప్పుడు కొంచెం పల్చిగా చేసుకుంటామేమో, కానీ ఇది మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలా? ఓకే, అయితే వాటర్ కొంచెం తక్కువ అండి, 2 కప్స్ ఆఫ్ వాటర్, బికాస్ ఇది 1 కప్ తీసుకున్నాం కదా. ఓకే, అలా వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది, కొంచెం నేను నిండా వేయలేదు, హెల్త్గా వేసాను కదా. వాటర్ బాయిల్ అయ్యాక రవ్వ వేసేసుకుందాం. ఓకే, షుగర్ కూడా ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం దీనిలో సగం వేసేసుకుందాం. ఓకే, అంటే తర్వాత ఇంకొంచెం పడుతుందా దేనికైనా? అవసరం లేదు, కొంచెం మనకు తగినంత షుగర్, మనకి స్వీట్ ఎలా కావాలా అలానా. కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. కొంచెం దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకోవాలా? మూత పెట్టుకో, సిమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. సిమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. సో వాటర్ పోసేటప్పుడు ఉప్మా, వాటర్ లో ఉప్మా రవ్వ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అవును, అప్పుడు సాఫ్ట్ గా వస్తుంది. షుగర్ కూడా వేసాం కదా, బాగా కలవాలి. అవును, కేసరి అంటారు కదండి, సేమ్ అలాగే. అవును, కానీ ఇక్కడ కొంచెం నువ్వులు ఏదో యాడ్ చేస్తాను. నువ్వులు చూద్దాం ఎలా ఉంటుందో. ఇక డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టారా? రెడీగా ఉంది. అయితే మనం ఫ్రై చేయాలా? అవును, ఆన్ చేస్తాను. అది కానీ ఇంకా టైం పడుతుంది, ఇది చల్లారి మళ్ళీ కలుపుకొని అప్పాల్లా చేసుకొని. సో ఈ లోపల ఏం చేద్దాం? ఈ లోపల ఒక పాట పాడతాం. పాడండి. నెక్స్ట్ సంక్రాంతి కదా. అవును, సంక్రాంతి అంటే ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తాం కదా. సో వరలక్ష్మీదేవి మీద ఒక చిన్న పాట పాడతాను నేను కూడా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఇల్లు కొలువైయుందువు గాని, కొలువైయుందువు గాని, కలుమూల రాణి గురి వింత పొద కింద గౌరవంగా పలికే, గోరింత కొమ్మల్లో కోయిల్లు పలికే, తెల్లారిపోయింది పల్లే లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది, కడివెడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు, ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, గాదెల్లో ధాన్యం కావెళ్ళో భాగ్యం, కస్తించే రైతులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. వావ్, సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి పండుగ చూసినట్టు అనిపించింది నాకు, చాలా మెలోడియస్ గా ఉంది, చాలా బాగా పాడారు. సో ఇది కూడా అయిపోయినట్టుంది కదా? ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాలి చల్లారాలంటే అండి, మరి కొంచెంసేపు వెయిట్ చేద్దాం.
కృష్ణప్రియ గారు చల్లారిందేమో చూద్దామా? ఆ చల్లారిపోయిందండి, మనం అనుకున్నట్టే గట్టిగా వచ్చింది. అవును, సో ఇందులో ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనకి గట్టిగానే ఉండాలి. అవును, ఫస్ట్ కొంచెం చేతికి నేను ఇలా నెయ్యి తీసుకుంటున్నానండి. ఓకే, నా చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో నువ్వుల్లో అద్దుకొని ఫ్రై చేసుకోవాలి. అవును, నువ్వులు మనం ప్లేట్లో వేసుకుందామా? అవునండి, వీలుగా ఉంటుంది. అవును, కరెక్టే. ఇలా అద్దుకుందాము. నువ్వులు చాలా మంచిది అంటారు, యాక్చువల్లీ కూరలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం నువ్వుల పొడి. అవును, సో ఫ్రై చేసుకోవడం. ఫ్రై చేసుకోండి. నూనె కాగింది, చేసుకోవచ్చు. సో తొందరగానే వేగిపోతున్నాయి. అదే ప్రాబ్లం, తక్కువ సేపు ఉంటే వేగవు, ఎక్కువ సేపు ఉంటే మాడిపోతాయని భయం. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్. ఓకే, సో ఆ ప్లేట్లో డెకరేట్ చేస్తున్నారా? ఓకే, చూసారు కదండి నువ్వుల అప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీ విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల అప్పాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కన ఉంచాలి. మరో పాన్ లో నీళ్లు పోసి మరిగాక వేయించిన రవ్వ వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లో ఒత్తుకొని నువ్వుల్లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల అప్పాలు రెడీ. నువ్వుల అప్పాలు కూడా రెడీగా ఉన్నాయండి. రాజు గారు టేస్ట్ చేద్దాం. ఓకే, ముందుగా గెస్ట్ లకి ఇచ్చేద్దాం. yes, తీసుకోండి. సో వాళ్ళిద్దరికి నచ్చిన వంటలు వచ్చేసాయి. సౌండ్ లేకుండా అలా లాగే చేస్తున్నారు. బాగుంది. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. అమ్మయ్య మా పని అయిపోయింది, మేము తినేసాం. అదే డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపించింది. బాగుందని తెలిసిపోతుంది, వాళ్ళు చెప్పక్కర్లేదు. సో అంటే ఇలా చలికాలంలో కూడా, అంటే మన సంక్రాంతి వచ్చిందంటే నువ్వుల బేస్ లో చాలా వంటలు కూడా చేస్తూ ఉంటారు. అంటే సీజన్ గా అది బాగా కొంచెం మనం మెడిసినల్ గా కూడా పనిచేస్తుంది. నువ్వుల లడ్డూలు కానీ చెక్కలు, సో చాలా వాటిలో నువ్వులు యాడ్ చేస్తుంటారు. సో ఈ ఐడియా కూడా బాగుందండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం తీసుకునే ఆహారం, అంటే ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు, ఆకుకూరలు, ఇలా ఏవైనా సరే, అవి మనం తీసుకోవడం వల్ల, అంటే తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేసి చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా పైపూతగా అప్లై చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పుచ్చకాయ విషయానికి వస్తే, పుచ్చకాయ తినడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే పుచ్చకాయ గుజ్జు కొద్దిగా తీసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ప్యాక్లాగా వేసేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే పొడిబారిన చర్మానికి తేమ అనేది అందుతుంది. చర్మం మృదువుగా హెల్తీగా తయారవుతుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఉడికించిన బంగాళాదుంప గుజ్జు కూడా వేసుకుని పిండి కలుపుకుని ఆ తర్వాత చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు టేస్ట్ పరంగా బాగుండడమే కాకుండా చాలా మృదువుగా 4-5 గంటల వరకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మామూలుగా అల్లం టీ తయారు చేసుకుంటాం, కూరల్లో అల్లం వాడుకుంటాం, దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే అల్లాన్ని మెత్తగా గుజ్జులాగా చేసుకుని దాంతో వెన్ను కనుక మసాజ్ చేసుకుని కొద్దిసేపు అలాగే ఉంచేసుకుంటూ ఉన్నట్లయితే వెన్ను నొప్పి సమస్య నుంచి కూడా కొంచెం బయటపడచ్చు. హైదరాబాద్ నగరం ముత్యాలకు ఫేమస్, అలాగే ఆడవాళ్ళ మనసు దోచే నగలు కూడా ముత్యాల నగలు అని చెప్పుకోవాలి. ముత్యాలు ఆ అందమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మేకప్ అంటడము, లేకపోతే కాస్త మురికి పట్టడము, ఇలా జరగడం వల్ల ముత్యాలకు ఉన్నటువంటి ఆ షైనింగ్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో కనుక ఈ ముత్యాలు క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు, మురికి అంతా కూడా పోయి అవి కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి.
మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అయితే పెరుగుని జుట్టుకి మాడుకి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు బాగా కండిషనింగ్ అవుతుంది, అలాగే తలలో ఉన్నటువంటి చుండ్రు కూడా తగ్గిపోతుంది.